हाय हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। चूस्तुन्नारा नेनु बेट्टे मुग्गुलु अंबेडकर 130 जयंती कार्यक्रमंलो संदर्भंगा मुग्गुलु पोटीलु अयिते पेट्टडं जरिगिंदि मा एरियालो। अंदुलो नेनु पाल्गोने ई विधंगा नेनु मुग्गु अयिते वेसानु। चूस्तां मुग्गु स्टार्टिंग नुंचि तीयडानिकि अंत समयं सरिपोलेदु। मर आ कलर चेयडं, ड्रा चेयडं अदंता कूडा वीडियो शूट चेसुकुंदामनेसि अनुकुन्नानु नेनु। काकपोते రంగుల కలుపుకోవడం, డ్రాయింగ్ వేయడం, మరి కాంపిటీషన్ కదా కొంచెం లేట్ అయినా మరి వచ్చే అవకాశం పోతుంది కాబట్టి అదంతా షూట్ చేయడానికి నాకు అంత అవకాశం కుదరలేదు। తర్వాత ఇలాగ అవుట్లైన్ వేసేటప్పుడు మాత్రం షూట్ చేయడం జరిగింది। టైం లేక నేను అన్నీ చేయలేకపోయాను అన్నమాట। మొత్తానికి ఏదోలాగా నాకు వచ్చినట్టుగా అంబేద్కర్ డ్రాయింగ్ అయితే మాత్రం బొమ్మ అంబేద్కర్ యొక్క మొహ చిత్రాన్ని నేను ముగ్గు ద్వారా ఈ విధంగా తెలిపాను। అంబేద్కర్ భారత రాజ్యాంగం పట్టుకొని ఉన్నట్టు, ఆ వెనకాల జెండా ఎగురుతున్నట్టు, మరి ముగ్గులు పోటీ అయిన తర్వాత ఏమాత్రమన్నా ముగ్గు ఉండాలి కదనేసి కింద కొంచెం డిజైన్ ఇచ్చి ఫ్లవర్ లాగా వేయడం। ఇక్కడ నేను ఇది అంబేద్కర్ చేతిలో ఒక రాజ్యాంగం బుక్ అన్నమాట, ఇది బుక్ను పట్టుకున్నట్టుగా పైన భారత రాజ్యాంగం అని రాస్తున్నాను। ఈ విధంగా నేను ముగ్గుల పోటీలో అంత అయ్యింది। మొత్తానికి ప్రైజ్ వస్తుందా రాదా అనుకోవడానికి మన ముగ్గుల పోటీ వేసేటప్పుడు ఫస్ట్నే ఏంటన్నది ఎలా వేసామన్నది, కాకపోతే అందులో ఏ సందర్భాన్ని బట్టి వేస్తున్నామో ఆ కంటెంట్ని మనం ఏదో రీతిగా చూపించే ప్రయత్నం అయితే చేయాలి। ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గుల పోటీ వచ్చేసరికి మనం సంక్రాంతి అనుకోండి, సంక్రాంతికి సంబంధించిన పిక్చర్స్ ఆ గొబ్బెమ్మలని లేదంటే కడవలు చెరుగళ్ళు అవన్నీ పడిలా చూడాలి। అదే ఇలాంటి సందర్భం అనుకో దీపావళి అయితే అనుకోండి దీపాలు పెట్టినట్టుగాను అలాగా మనం ముగ్గులు పెట్టుకోవచ్చు, లేదంటే సందర్భాన్ని బట్టి మనం ముగ్గులు వేయడం అనేది। అంబేద్కర్ జయంతికి సంబంధించి నేను ముగ్గులు వేశాను కాబట్టి ఇక్కడ అంబేద్కర్ పిక్చర్ని వేశాను, తర్వాత భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నట్టు వేశాను, పక్కన జై భీమ్ అని అంటే అంబేద్కర్ యొక్క పేరు కూడా నేను రాశాను, దాంట్లో ముగ్గులు కూడా నింపాను। కాకపోతే ఇంకా వేసి వేసి ఆ డ్రాయింగ్ అంతా పూర్తిగా వచ్చేసరికి నాకు ఎండలో మరీ వేయడం వల్ల కొంచెం కష్టమైంది। అయినప్పటికీ మొత్తానికి ముగ్గుని మాత్రం కంప్లీట్ చేశాను। ఇదిగో చూసారు కదా చాలా అంటే చాలా బాగా, సాయంత్రం 5 అయ్యేసరికి అంతా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి ఈ విధంగా చీకటి పడిపోయినట్టు అయిపోతే ముగ్గులు వేసిన లేడీస్ అందరూ కూడా చాలా ఎక్కువ గోల పెట్టారు। మొత్తానికి ఎలాగైతేనో కాంపిటీషన్ పెట్టిన వాళ్ళు వచ్చి మధ్యలో ఫోటోలు తీసుకుని వెళ్ళారు, గిఫ్ట్లు అయితే పెట్టడం జరిగింది। అందులో ఫస్ట్ సెకండ్ తర్వాత పార్టిసిపేషన్ ప్రైజ్లు పెట్టడం జరిగింది। అందులో కూడా నాకు ఇది ముగ్గుల పోటీ ఫస్ట్ ఏం కాదండి, ఇప్పటికి 4 సార్లు నేను విన్ అయ్యాను, అవి కూడా మీకు చెప్తాను। తర్వాత మొత్తానికి ఫైనల్గా ఇదిగోండి ఈ విధంగా స్పెట్స్ అయితేనా రాజ్యాంగం బుక్కు జెండా ఫ్లాగ్ ఫ్లవరు అంతా కూడా చాలా నీట్గా వచ్చింది। ముగ్గు అంతా అయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఫంక్షన్ ఏర్పాటు చేశారన్నమాట, అంబేద్కర్ సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేశారు। మొత్తం టోటల్గా ముగ్గు అయితే ఇలాగ వచ్చింది, కష్టపడి మొత్తానికి అయితే పూర్తి చేశాను। పక్కన నా పేరు కూడా రాసుకున్నాను, పి లలిత అనేసి ఎవరి పేరు పెడితే ఎవరి పేరు అయితే వేస్తున్నారో వాళ్ళ పేరు రాసుకోవాలి। ఈవినింగ్ మీటింగ్లో మనం ఏం జరిగిందో చూద్దాం। ఒక ఆవిడ పాట పాడుతుంది, సూపర్ పాడింది, ఎక్సలెంట్ కానీ ఆ పాట మా పడుగులకు భాస్కరా
అంబేద్కర్ గురించి ఎంత తక్కువ పాడినా ఎంత తక్కువ చెప్పినా తక్కువే అండి. మొత్తానికి ఎలాగైతేనో పాట సూపర్ పాడేసింది ఆవిడ. తర్వాత ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేసిందండి. అదిగోండి ప్రైజ్ తీసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ ప్రైజ్కి వచ్చేసి బింది ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ ప్రైజులు కూడా బిందే ఇచ్చారు, కాకపోతే చిన్న బింది పెద్ద బింది. ఇందులో ఫస్ట్ నేను రావడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఆనందం అంతా మొహంలో కనబడుతుంది చూసారా మీరు ఆనందాన్ని. నేను ఎలాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ కష్టపడిన కష్టం అంతా కూడా ఎక్కడికే పోలేదు అనేసి ఆ బింది రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఇద్దరు ముగ్గురు అంబేద్కర్ బొమ్మలు వేసారంట. అయితే వాళ్ళందరూ కూడా పెన్సిల్తోనూ లేదంటే స్కెచ్లతో ఒకళ్ళు, తర్వాత పెయింట్తో వేయడం వల్ల ముందుగా నాకు ఎందుకు ఇచ్చారంటే గోల్ని ముగ్గుతోనే వేయడం కొంచెం కష్టంతో కూడిన పని కాబట్టి నాకు ఇచ్చారు. నాకు ఇదే కదండి ముందు కూడా ఒక బింది వచ్చింది. అదిగోండి ఇదే ఆ బింది, ఇది అంబేద్కర్ జయంతికి వచ్చిన బిందే. ఇంతకు ముందు కాకుండా తర్వాత కూడా ఇదే బింది పేరు కూడా ఉంటుంది చూడండి, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇచ్చినటువంటి గిఫ్ట్ అనేసి. ఇది మనకి నాకు వచ్చేసి ఇది అంబేద్కర్ జయంతికి వచ్చేసి 3వ గిఫ్ట్ అండి. ఇప్పుడు వచ్చిన బింది, ముందు ఒకసారి గిన్నెల బాక్స్ ఏదో సెట్ వచ్చింది, మరి అది అలా వాడుతుండో పోయింది. ప్రస్తుతానికైతే ఇది ఒక బింది. ఇప్పుడు మనకు కొత్తగా రీసెంట్గా ఈ 130వ జయంతికి ఒక బింది వచ్చింది. ముగ్గు అలాగే ఏదో అలా మొత్తానికి వేసాను. వేసిన దానికి ఫలితం అయితే బింది రూపంలో వచ్చింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలనేసి నేనైతే వీడియో చేయడం జరిగింది. ఎంత కష్టపడి అయితే ఫలితం వచ్చినప్పుడు దాని ఆనందం వేరు కదా. ముందు వాడే బిందులో మేము ఎలా వాటర్ పట్టేస్తున్నాము, రెగ్యులర్గా వాడుకుంటా ఉన్నాం అంబేద్కర్ పేరు చెప్పుకొని. తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ.